వెల్కమ్ టు ఓపెన్ యువర్ హార్ట్ ప్రోగ్రామ్. ప్రతివారం ఈ కార్యక్రమంలో దైవజనుల యొక్క వ్యక్తిగత జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. అలాగే వారి జీవిత చరిత్రని ఆదర్శంగా తీసుకొని మనం కూడా మారాలని కోరుకుంటూ ఓపెన్ యువర్ హార్ట్, షేర్ జీసస్ లవ్. ఈరోజు ప్రముఖ దైవజనులు పాస్టర్ సాల్మన్ గారు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. మీ సేవా జీవితంలో సువార్త పరంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటారు? సేవలో తప్పనిసరిగా సమస్యలు వస్తాయి, రావాలి. వస్తేనే మన విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. నా మందిరం ముందు ఒక అన్యదేవత మందిరము ఉండేది. ఒక మాంత్రికుడు కూడాను నా కుటుంబం మీద, నా భార్య బిడ్డల మీద చాలా ప్రయోగాలు చేశారు. కొంతమంది యవనస్తులు నన్ను చంపాలనేటువంటి ఉద్దేశంతో సాయంత్రం 6 గంటల సమయంలో వారు నన్ను ఒక గదిలోనికి తీసుకుని వెళ్ళటానికి వారు విఫల ప్రయత్నం చేశారు. మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం కలిగించిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తుకి, కీర్తన ఛానల్ యాజమాన్యానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నేను గుంటూరు పట్టణంలో హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ అనేటువంటి ప్రార్థనా మందిరాన్ని స్థాపించి గత 20 సంవత్సరాలుగా ఈ సంఘము ద్వారా భారతదేశంలోను, ఆంధ్ర రాష్ట్రంలోను, అనేక రాష్ట్రాలలో తిరిగి యేసు ప్రభు యొక్క రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. మన ఆంధ్రదేశంలో అనేక గ్రామాల్లో, పట్టణాల్లో ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. అంతేకాకుండా భారతదేశంలోని ప్రముఖ పట్టణాలైనటువంటి ఢిల్లీ, బాంబే, అలానే కేరళ, ఒరిస్సా, అనేక రాష్ట్రాల్లో కూడాను గత 20 సంవత్సరాలుగా యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. సంఘము ద్వారా, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క ప్రార్థన ద్వారా నేను ఈ పరిచర్యలన్నీ కూడాను కొనసాగిస్తూ ఉన్నాను. ఓకే సార్, మీరు యేసుని ఎప్పుడు ఎందుకు అంగీకరించారు? రైట్, నేను యేసుక్రీస్తుని నా వయసు 21 సంవత్సరాల వయసులో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. ఎందుకు అంగీకరించారని అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను నా చిన్నతనం నుంచి కూడాను కొన్ని ప్రశ్నలు నన్ను వెంబడిస్తూ ఉండేవి. నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను, నిజమైన దేవుడు ఎవరు అనేటువంటి కొన్ని విషయాలు నా హృదయాన్ని కలవరపరుస్తూ ఉండేవి. నేను చిన్నప్పుడు ఒకసారి సువార్త కూటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దైవ సేవకుడు, నువ్వు ఈ దినాన చనిపోతే ఎక్కడికి వెళ్తావు అనేటువంటి ఒక ప్రశ్న నన్ను కొన్ని దినాలుగా వేధించింది. తర్వాత మర్చిపోయాను. కానీ నా వయసు 21 సంవత్సరాల వయసులో నేను ఒక దినాన ప్రార్థన గుడికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు తన సేవకుని ద్వారా నా హృదయ స్థితిని బయలుపరిచి ఆ దినానే నా పాప జీవితం విషయం పశ్చాత్తపడి యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. రెండవ ప్రశ్న మీరు నన్ను అడిగారు, ఎందుకు అనేటువంటిది. నా ఉద్యోగ నిమిత్తమై నేను రాజమండ్రి పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ రాత్రి ఏదో ఒక చర్చికి వెళ్ళాలి, వాక్యం వినాలి అనేటువంటి ఒక భావన నాలో కలిగింది. ఎందుకంటే నాకు ఆ పట్టణంలో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, నేను ఒంటరివాడిగా ఉన్నాను. కాబట్టి దేవుని వాక్యం విందామని నేను వెళ్ళాను. ఆ ఒంటరితనమే నన్ను ఆ రాత్రి యేసు ప్రభువుకు దగ్గర చేసింది. ఆ దినాన్ని నేను రక్షించబడ్డాను. ఒంటరిగా ఉన్నప్పుడు అందరూ ఫ్రెండ్స్తో ఉండాలని, సినిమాకి వెళ్ళాలని అలా అనుకుంటారు. మీరు చర్చికే వెళ్ళాలని ఎలా ఎందుకు అనుకున్నారు? మంచిదమ్మా, మంచి ప్రశ్న అడిగారు. నా తల్లిదండ్రులు కీర్తిశేషులు, సుబ్బారెడ్డి గారు, జాలమ్మ గారు, ఒక దైవభక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు నేను కలిగి ఉన్నాను. వారు ఎప్పుడు కూడాను నాకు ఆధ్యాత్మిక విషయాలు చెబుతూ ఉండేవాళ్ళు. వారు నా కొరకు ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి వారి యొక్క ప్రార్థన బలాన్ని బట్టి నేను ఇలాంటి ఆలోచనల చేత త్రిప్పబడి ఆ రోజు దేవుని మందిరానికి వెళ్ళి వాక్యాన్ని విని రక్షించబడ్డాను. నా తల్లిదండ్రుల ప్రార్థన నా వెనక ఎంతో బలంగా ఉంది, అదే కారణం. మీరు సేవ చేయటం వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? తల్లిదండ్రుల ప్రార్థన కానీ, దేవుని పిలుపు కానీ, అలా ఏదైనా కానీ? తప్పనిసరిగా నా తల్లిదండ్రుల ప్రార్థన ఉన్నది. రెండవది, నేను రక్షించబడిన దగ్గర నుంచి ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుట, వాక్యమును ధ్యానించుటకు నా సమయాన్ని ఎక్కువగా వెచ్చించేవాడిని. ఒకదిన నేను ప్రార్థన చేసేటువంటి సమయంలో నా ఒంటరి ప్రార్థనలో యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నా ఆత్మచేత నింపుచున్నాను అనేటువంటి వాక్యము ద్వారా యెషయా గ్రంథం 42వ అధ్యాయం
ద్వారా చాలా స్పష్టంగా ప్రభు నాతో మాట్లాడి తన సేవకు నన్ను పిలిచాడు. అప్పటి నుంచి నేను ప్రభు సేవ చేయాలని ఆశపడ్డాను. మీకు సేవ చేయడానికి వ్యక్తిగతంగా బాగా ప్రోత్సాహాన్ని ఇచ్చింది ఎవరు? మంచిది. నేను అనేక మంది దైవ భక్తుల చరిత్రలు చదివేవాడిని. రక్షించబడిన దగ్గర నుంచి చాలా గొప్ప దైవ సేవకుల యొక్క పుస్తకాలు చదివేటువంటి మంచి అలవాటు నేను కలిగి ఉన్నాను. ఆ దైవ భక్తుల యొక్క చరిత్రలు నా జీవితాన్ని చాలా ప్రభావితం చేశాయి. ఆస్వాల్డ్ జే స్మిత్, అలానే బ్రదర్ జాషువా డానియల్ గారు, అలానే చార్లెస్ స్పర్జన్, డేవిడ్ బ్రైనార్డ్, ఇంకా అనేక మంది దైవ భక్తుల చరిత్రలు బైబిల్తో పాటు ప్రతిదినం ధ్యానించేవాడిని. ఎప్పుడైతే వీటిని ధ్యానిస్తూ ఉన్నానో నా హృదయంలో చాలా మంచి ఆశలు వచ్చాయి ప్రభు కొరకు జీవించాలని. తర్వాత రెండో ప్రశ్న మీరు నన్ను అడిగారు, ప్రోత్సాహం. నా తల్లిదండ్రులు ఎప్పుడు కూడాను నన్ను సేవ చేయమనని చెప్పి వారు నన్ను ప్రోత్సహించేవాళ్ళు. నా తల్లిదండ్రులు కూడాను గొప్ప దైవ సేవకులు. వారు ప్రభు కోసం సమస్తాన్ని విడిచిపెట్టి వారు క్రీస్తు కోసం చేసిన త్యాగం నేను వర్ణించలేను. నేను ఆ కుటుంబంలో మూడవ వ్యక్తిగా జన్మించాను. నా తల్లిదండ్రులని యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచటం ద్వారా వారిని గ్రామాన్ని నుంచి అన్య జనాంగంలో ఉన్నారు కాబట్టి వారిని వెలివేశారు. వారు వెలివేయబడిన తర్వాత వారు క్రీస్తును వెంబడించేటువంటి తీరు నా జీవితాన్ని చాలా ప్రోత్సహించింది. నా తల్లి తండ్రులు గొప్ప దైవ సేవకులు అని చెప్పాను కదా, వారు అనేక మంది దైవ సేవకులను సిద్ధపరిచారు. కాబట్టి వారిలాగా నేను కూడాను ప్రభు సేవ చేయాలని ప్రోత్సహించబడ్డాను. మీరు యేసును అంగీకరించకముందు ఏం చేసేవారు? నేను నా డిగ్రీ కంప్లీట్ అవ్వగానేమ్మా నేను మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్లోకి ఎంటర్ అయ్యాను. యుఎస్వి అనే అమెరికన్ వైటమిన్స్ అనేటువంటి కంపెనీలో నేను రిప్రజెంటేటివ్గా, సేల్స్ రిప్రజెంటేటివ్గా జాయిన్ అయ్యాను రక్షణ పొందిన తర్వాతే. అప్పటి నుంచి కూడాను బైబిల్లో ఉన్నటువంటి భక్తుడైనటువంటి పౌలు ప్రోత్సాహాన్ని తీసుకొని ఉద్యోగం చేస్తూనే ప్రభు యొక్క సేవ ఘనంగా చేయాలి, ఇతరుల మీద ఆశపడకుండా, ఇతరుల దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఉద్యోగం ద్వారా నా కుటుంబాన్ని పోషించుకుంటూ ప్రభు సేవ వాలంటరీగా చేయాలనని ఒక గొప్ప ప్రోత్సాహాన్ని తీసుకొని అమెరికన్ కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్ జాబ్ చేస్తూ ప్రమోషన్ తీసుకోకుండా యాజ్ ఎ రిప్రజెంటేటివ్గా ఉంటూ, ఎందుకంటే ప్రభు సేవకు ఆటంకంగా ఉంటుంది కనుక ప్రమోషన్ తీసుకుంటే, అప్పటికే నేను సంఘాన్ని స్థాపించి ఆల్ ఇండియా ఇవాంజలిస్ట్గా అనగా అఖిల భారత సువార్థికుడిగా నేను సువార్తను ప్రకటిస్తున్నాను కనుక ఆ జాబ్ చేస్తూనే నేను ప్రభు సేవను దిగ్విజయంగా సాగించడానికి ప్రభు నాకు ఎంతో సహాయం చేశాడు. ఇప్పుడు కూడా ఆ జాబ్లో ఉన్నారా? లేదమ్మా, నేను 3 ఇయర్స్ బ్యాక్ అనగా 2013లో ఫుల్ టైమ్గా నేను వాలంటరీగా నేను రిజైన్ చేసి విఆర్ఎస్ తీసుకొని నేను ప్రభు సేవ పూర్తిగా చేస్తూ ఉన్నాను. అంతకుముందు జాబ్ చేస్తూనే ప్రభు సేవ చేసేవాడిని. ఆల్ ఇండియా ఎవాంజలిస్ట్గా అనేక గ్రామాలు, పట్టణాల్లో, భారతదేశంలో అనేక ప్రాంతాల్లో సంఘాలు స్థాపించి సువార్తను ప్రకటించేవాడిని. 2013 నుంచి ఇప్పుడు ఫుల్ టైం మినిస్టర్గా చేస్తూ ఉన్నాను. ఒక ఫుల్ అనేది కదా, హాఫ్ అని కాదు. కానీ ప్రభు సేవను మనం ఆయన ఇచ్చినటువంటి పరిధిలో ఎంత చేస్తున్నాం అనేటువంటిది ముఖ్యమే, కానీ మనం ఫుల్ హాఫ్ అనేటువంటిది నేను పరిగణలోకి తీసుకోను. ఎందుకంటే పౌలు లాంటి భక్తుడు, యేసు ప్రభు శిష్యులు 12 మంది పూర్తిగా సేవ చేశారు, అయినా సరే తాను అందరికంటే ఎక్కువ చేశాననేటువంటి విషయాన్ని బైబిల్లో ప్రస్తావించాడు. అయినా మంచిదే, దేవుడు నన్ను పిలిచిన పిలుపు ప్రకారం ఆయన చిత్తానుసారంగా 2013లో కంప్లీట్గా నేను విఆర్ఎస్ తీసుకొని ప్రభు సేవ చేస్తున్నాను. మీరు యేసును నమ్ముకున్నప్పుడు మీ కుటుంబ సభ్యుల నుండి ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? మంచి ప్రశ్న అడిగారమ్మా. ఎందుకంటే సేవ చేసే వాళ్ళకి తప్పనిసరిగా కుటుంబం యొక్క సహకారం చాలా అవసరం. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు నాకు ఏర్పరిచినటువంటి నా జీవిత భాగస్వామి సుజాత, అలానే నాకు దేవుడిచ్చినటువంటి ఇద్దరు బిడ్డలు ఫ్రాన్సిస్, అలానే ప్రశాంతి, చాలా దేవుని యొక్క దైవ భయం కలిగినటువంటి వారు. వారు నన్ను సేవలో ఎంతో ప్రోత్సహించారు. ముఖ్యంగా నా వైఫ్, నాకంటే నేను ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటాను, ఇప్పటికీ చాలామందికి చెబుతూ ఉంటాను, తాను పరోక్షంగా నన్ను సేవలో ఎంతో ప్రోత్సహించింది. నేను లేనటువంటి ఒంటరి దినాలు, ఒంటరి సమయాలు పిల్లలతో ఎంతో గడిపింది. కాబట్టి వారు నాకు సేవకు ఎంతో ప్రోత్సహించింది, నా వైఫ్, అలానే నా పిల్లలు. నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇది దేవుని యొక్క కృప. ఆయనకి ఎప్పుడు నేను రుణపడే ఉంటాను. మీరు దేవుళ్ళకి వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బందులు అంటే, సమాజపరంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందమ్మా. ముఖ్యంగా ఏంటంటే నేను చేసే జాబ్లో కానీ నేను ఉండేటువంటి సొసైటీలో చాలా విషయాల్లో నేను కాంప్రమైజ్ అయ్యేవాడిని కాదు. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలనేటువంటిది నా యొక్క ప్రధాన ధ్యేయం. యేసుక్రీస్తుని మహిమపరచాలి కాబట్టి నేను ఎక్కడ రాజీ పడకుండానే అన్ని విషయాల్లో కూడా ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాటన్నిటిలో కూడాను
అనేక రకమైనటువంటి లోక సంబంధంగా జాబ్లో ఉండేటువంటి అనేకమైనటువంటి త్రాగుడు దుర్వ్యసనాలు ఇంకా స్నేహితులు జాబ్లో అనేకమైనటువంటి సమస్యలు ఉండే అయినా సరే దేవుడు నాకు కృప చూపించాడు కాబట్టి నేను ఎక్కడ రాజీ పడకుండా నా జాబ్లో కానీ నా యొక్క పర్సనల్ లైఫ్లో కానీ క్రీస్తుని మహిమపరచడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. కాబట్టి నాకు ఇబ్బందులు ఎదురయ్యాయి కానీ ఆ ఇబ్బందులన్నింటిలో కూడాను నేను విజయాన్ని చూడటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. మీరు సేవకు వచ్చిన సమయానికి ఇప్పటికీ సంఘ పరిస్థితుల్లో ఏమైనా తేడాలు గమనించారా? మంచి ప్రశ్న అమ్మా. అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా కనపడుతుంది. ఎలాగంటే నేను సువార్త ప్రారంభించినటువంటి దినాలలో చాలామంది యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించడానికి భయపడేవారు. ఎక్కువ మంది అన్యజనాంగం వస్తూ ఉండేవాళ్ళు. నేను నెహ్రూ నగర్ అనే గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి అన్యజనాంగం మధ్య సంఘాన్ని స్థాపించాను. వారు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు. కాలగమనంలో దేవుని యొక్క వాక్యం విస్తృతంగా ఉన్న ఈ దినాలలో దేవుని యొక్క మహా కృపను బట్టి చాలామంది ఇప్పుడు యేసుక్రీస్తును తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ ఉన్నారు. నేటి క్రైస్తవ విశ్వాసులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా గమనించారు? చాలా సమస్యలు వారు ఎదుర్కొంటున్నట్లుగా నేను గమనించాను. ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనేక రకమైనటువంటి విపరీతమైనటువంటి బోధలు ఇప్పుడు ప్రాచుర్యంలోనికి వచ్చాయి. ముఖ్యంగా 1 ప్రాస్పారిటీ గాస్పల్ అంటే అభివృద్ధి సువార్త. మీరు యేసుక్రీస్తును నమ్ముకుంటే ఈ లోక సంబంధంగా మీరు ఎంతో ఆశీర్వదించబడతారు. మీకు శారీరక ఆరోగ్యం, ధనము, ఈ లోక సంబంధమైనటువంటి వస్తువాహనాలన్నీ చాలా బాగా కలిసొస్తాయి అనేటువంటి ఒక బోధ ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్నది. కాబట్టి ఎక్కువ మంది దానివైపు మొగ్గు చూపుతున్నట్లుగా ప్రస్తుత ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. 2, ఆత్మ సంబంధంగా యేసుక్రీస్తు మన కోసం సిలువలో చనిపోయి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచటం ద్వారా మనకు ఆత్మరక్షణ, తర్వాత పాపక్షమాపణ, అలానే మనకు కావాల్సిన సమస్తాన్ని ఆయనే మనకు అనుగ్రహిస్తాడనేటువంటి దేవుని యొక్క వాక్యము ఈ రోజున ప్రాచుర్యంలోకి రావటం, తగ్గిపోవటం మూలాన ఎటువైపు మొగ్గాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున అనేక మంది విశ్వాసులు ఆధ్యాత్మిక జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా నేను గమనిస్తూ ఉన్నాను. ప్రస్తుత కాలంలో కొన్ని సంఘాలలో విపరీత బోధలు ఉన్నాయి. ఆశీర్వాదపు నూనె, రుమాలు విసరడం అలాంటివి, వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? నిజమే, చాలా మంచి ప్రశ్న అడిగారండి. బైబిల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు తన 12 శిష్యులను పంపించేటప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మీరు వారికి అధికారం ఇచ్చి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి రోగులను స్వస్థపరచండి, కుష్ఠరోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి అని వారికి ఒక ఆజ్ఞ జారీ చేశారు. దాని ప్రకారం వారు వెళ్ళి సువార్తను ప్రకటించారు. ఎక్కడ కూడాను ఈ పద్ధతులు వారు అవలంబించినట్లుగా మనం బైబిల్లో చూడం. 2, ఆశీర్వాదపు నూనె, ఇవన్నీ కూడాను మనం బైబిల్లో ఎక్కడ చూడం. కేవలం ప్రజల యొక్క మనోభావాలను లేకపోతే వారి బలహీనతలను ఎన్కాష్ చేసుకునేటువంటి విధంగా ఈ రోజున ఈ క్రైస్తవ బోధలు ఉండటం అనేటువంటిది చాలా విచారం. అంతేకాకుండా వారిని బలవంతం చేయటం, ఈ విధంగా మీరు చేస్తేనే మీకు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని విపరీతమైన బోధలు నిజంగా నూతన విశ్వాసాలని చాలా సమస్యల్లోనికి లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచనలోనికి చాలా గందరగోళాన్ని సృష్టించేవిగా ఉంటున్నాయి. మీ సేవా జీవితంలో సువార్త పరంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? నా సేవా పరిచర్యలో అనేక ఇబ్బందులు నేను ఎదుర్కొన్నానండి. యేసు ప్రభు వారు చెప్పారు, ఎవడైనా నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అన్నాడు. కాబట్టి సేవలో తప్పనిసరిగా సమస్యలు వస్తాయి, రావాలి. వస్తేనే మన విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. నా పరిచర్యలో నేను గుంటూరులో నెహ్రూ నగర్ 7వ లైన్లో సేవ ప్రారంభించిన తొలి దినాల్లోనే నా మందిరం ముందు ఒక అన్యదేవత మందిరము ఉండేది. కాబట్టి నేను ప్రతి శుక్రవారం ఒక పాస్టింగ్ ప్రేయర్ కాల్ చేసేవాడిని, ఆదివారం కాల్ చేసేవాడిని. అదే సమయంలో ఎదురెదురుగా ఉండటం వలన చాలా ఇబ్బందులు నేను ఫేస్ చేశాను. ఒక మాంత్రికుడు కూడాను నా కుటుంబం మీద, నా భార్య బిడ్డల మీద చాలా ప్రయోగాలు చేశారు. అప్పటికే మేమందరం కూడాను దేవుని సేవలో మా జీవితాలను సమర్పించుకొని సేవ చేస్తున్నాం కనుక మేము ప్రార్థించినప్పుడు దేవుడు ఒక అద్భుతం చేశాడు. అది మా సేవలో ఒక మలుపుగా మేము భావిస్తున్నాం. ఎంతో కాలం నుంచి, దాదాపు 30 నుంచి ఉన్నటువంటి ఆ యొక్క హైందవ దేవాలయం అక్కడి నుంచి తీసివేయటం జరిగింది. తర్వాత ఇప్పుడు నేను అదే సంఘంలో, అదే చర్చిలో నేను సేవను కొనసాగిస్తున్నాను. ఆ ఇబ్బందిని దేవుడు తొలగించాడు. 2, నేను పూరి పట్టణంలో సువార్తను ప్రకటించేటప్పుడు, అది ఒరిస్సా రాష్ట్రంలో పూరి జగన్నాథ మఠం అనేటువంటి ఒక ఫేమస్ టెంపుల్ ఉన్నది, అది వరల్డ్ వైడ్గా
ఫేమస్, అలానే ఇండియా వైడ్గా కూడా ఫేమస్. అక్కడ సువార్త ప్రకటించడం నిషేధం, సువార్త బహిరంగ సభలు జరగవండి. అలాంటి ప్లేస్లో నేను గత 20 సంవత్సరాలుగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. నా తొలి దినాల్లో నేను అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది నేను కరపత్రములు పంచే అలవాటు నాకున్నది. ఆ కరపత్రములు నేను పంచుచున్నప్పుడు వారు నా వెంబట వచ్చి నన్ను పట్టుకుంటకు ప్రయత్నం చేశారు. దేవుని మహాకృపను బట్టి నేను తప్పించుకున్నాను. వారు ముందుకు వెళ్ళిపోయారు కాబట్టి ఆ ప్రమాదం నుంచి నేను తప్పించబడ్డాను. రెండవది, దాదాపు 10 ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్ బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. నేను హైదరాబాద్ పట్టణంలో కరపత్రంలో సువార్త చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది యవనస్తులు నన్ను చంపాలనేటువంటి ఉద్దేశంతో సాయంత్రం 6 గంటల సమయంలో వారు నన్ను స్నేహితులుగా, మీరు ఎలా రక్షించబడ్డారో చెప్పండి, మీరు ఎలా మతం మారారో చెప్పండి అంటూ నన్ను అడిగారు. అడిగినప్పుడు వారికి నా రక్షణ సాక్ష్యాన్ని పంచుతూ ఉన్నప్పుడు వారు నన్ను ఒక గదిలోనికి తీసుకుని వెళ్ళటానికి వారు విఫల ప్రయత్నం చేశారు. ఆ గది తాళం వేసి వారి స్నేహితుడు లేకపోవటం మూలాన నన్ను వారు ఆ గదిలోనికి తీసుకుని వెళ్ళి వారు చేయాలనుకున్నటువంటి హత్యా ప్రయత్నం విఫలం చేశాడు దేవుడు. కాబట్టి వారు నన్ను బయటకు వచ్చిన తర్వాత 2 దెబ్బలు కొట్టి నన్ను వదిలేశారు. నేను మరలా రోడ్డు మీదకి వచ్చి జనాల్లో నుంచి మామూలుగా తప్పించుకున్నాను. ఇలాగ దేవుడు కాశీలోను, పూరిలో, తిరుపతిలో నాకు అనేక శ్రమలు ఎదురయ్యాయి. అయితే నేను చాలా సంతోషంగా ప్రభు సేవ చేశాను. ఎక్కడ కూడాను నన్ను కొట్టినట్లుగా, నన్ను చంపడానికి ప్రయత్నాలు చేశారు, కానీ నేను ఎక్కడ దొరకలేదు. దేవుని మహాకృపను బట్టి ఆయన ఇచ్చిన కాపుదల, సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆయనకి. ప్రస్తుత కాలంలో కొన్ని విపరీత బోధలు ఉన్నాయి. ఆశీర్వాదపు నూనె, పేరు పెట్టి పిలవటం, రుమాలు తాకించడం, ప్రార్థన చేస్తుంటే విశ్వాసాలు పడిపోవటం, అలాంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏంటంటే అమ్మా, దేవుని యొక్క వాక్యము మీద క్రైస్తవ సంఘం అనేటువంటిది స్థాపించబడింది. తర్వాత అమెరికా దేశం నుంచి ఈ భారతదేశంలోనికి ఇలాంటి పద్ధతులు వచ్చినట్లుగా మనం చూడగలం. ఇవన్నీ కూడాను పాశ్చాత్య దేశపు పోకడలుగా మనం గుర్తించాలి. ముఖ్యంగా ఎక్కడ యేసు ప్రభు మనుషులను పడగొట్టినట్లుగా, తన శిష్యులు కానీ ఎవరిని కింద పడేసినట్లుగా కానీ మనం చూడం, లేదా ఏదో ఒక రకంగా వాళ్ళ మీద ఒక మాంత్రిక విద్యను ప్రయోగించి కింద పడేసినట్లుగా కూడా మనం ఎక్కడ చూడం. యేసు ప్రభు వారు పడిపోయిన వాళ్ళని లేపాడు, కానీ ఎవరిని పడగొట్టలేదు. నిరుత్సాహంలో ఉన్నటువంటి వారిని ధైర్యపరిచాడు, వాళ్ళు కన్నీళ్లు తుడిచాడు, కానీ వారి దగ్గర నుంచి ఎప్పుడూ డబ్బులు వసూలు చేసే కార్యక్రమం ఎక్కడ చేయలేదు. సేవ అంటే మన దగ్గర ఉన్నటువంటిది ఇవ్వటం కానీ తీసుకోవటం కాదండి. సేవ అంటే యేసు ప్రభు తన శిష్యుల పాదాలు కడిగాడండి. మనం ఆ పని చేయలేకపోతున్నాం, కనీసం వాళ్ళ యొక్క హృదయాలు, వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని నింపాలి. వారి దగ్గర ఉన్న డబ్బులు తీసుకోవటం, వారిని బలవంతం చేయటం, వారిని మభ్యపెట్టడం, అంతేకాకుండా వారికి ఏవేవో ఆశలు చూపించి పాపం వాళ్ళ జీవితాలను దుర్భరం చేయటం అనేటువంటిది చాలా విపరీతమైనటువంటి ధోరణిగా కనపడుతూ ఉన్నది. దేవుడు ఎప్పుడూ కూడాను తన మహిమను మానవులకు ఎవరికి ఇచ్చేవాడు కాదు. బైబిల్లో చాలా స్పష్టంగా చూస్తా ఉంది. ఇదేంటంటే, నేను రోషము కలిగినటువంటి దేవుడను, నా మహిమను ఏ మానవుడికి నేను ఇవ్వను అన్నాడు. కాబట్టి దేవుని స్థానంలోనికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు తప్పనిసరిగా దాని యొక్క మూల్యాన్ని చెల్లించుకోవాల్సింది. కాబట్టి ఈ దినాల్లో ఈ యొక్క రుమాలులు ఒక వ్యాపారంగా మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆశీర్వాదపు నూనె సేవ వలన ఒక సేవకుడు అభివృద్ధి చెందకూడదు, సేవకుడు వల్ల సేవ అభివృద్ధి చెందాలి. ఇప్పటికీ ఇన్ని చేసినా సరే మన భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవుల సంఖ్య కేవలం 2% లెక్కలు కట్టారు. ఇంత చేసినా సరే భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మందిలో కేవలం 2% మాత్రమే క్రైస్తవులుగా లెక్కలు కట్టారు. వాళ్ళలో 1% రోమన్ క్యాథలిక్స్గా ఉన్నారు. నిజంగా రక్షించబడిన వారు వీళ్ళలో ఎంతమంది ఉన్నారో లెక్క తేలవలసి ఉన్నది. అది 2వ రాకడలో ప్రభు వల్ల జరుగుతుంది. కాబట్టి ఈ విపరీతమైనటువంటి పోకడలో వెళుతున్నటువంటి వారు, మరి ఆ విధంగా ప్రజలను ముందుకు నడిపిస్తున్నటువంటి వారు, వారే దేవుని యొక్క వాక్యంలో ఉన్న లోతైన సత్యాలు తెలుసుకోవాలని మనం ప్రార్థిద్దాం. నేటి సువార్త సేవకులకు మీరిచ్చే సలహా ఏమిటి? అమ్మా, నేను ఇప్పటికీ 12 పుస్తకాలు రాశాను. నేను రచయితగా ఉన్నాను, దాదాపు 12 పుస్తకాలు రాశాను. ఆ 12 పుస్తకాలలో ఓ సేవకుడు భయపడకమనేటువంటి ఒక పుస్తకాన్ని రాశాను. అది దైవ సేవకులకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు భాషలో రాశాను. అది అనేక బుక్స్లో ఉన్నది. ఇప్పటికే చాలామంది చదువుతున్నారు, మేలు పొందుతున్నారు. మీరు అడిగారు కాబట్టి, మరి ఇప్పుడు దేవుని సేవ చేయాలని సేవ చేస్తున్నటువంటి యవనస్తులు తప్పనిసరిగా దేవుడు అనేక అవకాశాలు ఉన్నాయి. కోత విస్తారంగా ఉన్నది కాబట్టి కోసేవారు కొద్దిమందే ఉన్నారు. సువార్త
లేనటువంటి స్థలాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సువార్త లేని స్థలాలకు వెళ్ళి సువార్తను ప్రకటించడం ద్వారా ఆత్మలను రక్షించవచ్చు. సేవ అంటే ఆత్మలను రక్షించాలి, వాక్యం ద్వారా ఆత్మలు మేలు పొందాలి. కాబట్టి ఇలాంటి దృష్టి కలిగి ఒక మిషనరీగా ఒక సువార్త లేనటువంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి యవనస్తులు లెగవాలి. అది ఒక మంచి శుభ పరిణామం. కాబట్టి యవనస్తులు దేవుని సేవ చేయాలి, కానీ ఉన్న స్థలాల్లో చేయటం కాకుండా లేనటువంటి ప్రాంతాలు, మన చుట్టుప్రక్కల అనేకమైనటువంటి గ్రామాలు, ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటికి సువార్త అందాలంటే రక్షణ పొందినటువంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. అలాంటి ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి అలాంటి స్థలాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తే దేవుడు తప్పనిసరిగా యవనస్తులను ఆశీర్వదిస్తాడు. నిరుత్సాహపడకుండా నమ్మకంగా ప్రభు సేవ చేస్తే ప్రతి సేవకుడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అది నా సలహా. నమ్మకంగా ప్రార్థనాపూర్వకంగా ప్రభు సేవ చేస్తే తప్పనిసరిగా ఫెయిల్యూర్ ఉండదు, 100% సక్సెస్. నేటి విశ్వాసులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? విశ్వాసులైనటువంటి వారికి ఎప్పుడు కూడాను దేవుని యొక్క వాక్యము వింటూ అందులో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలను తెలుసుకొని వాటిని వారి జీవితంలోకి వాటిని అన్వయించినప్పుడు, చూడండమ్మా, ఒక విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం ఎలాగైతే అది మంచి నేల అయితే ఎలాగా అది ఫ్రూట్స్ ఈల్డ్ చేస్తుందో, అలానే ఒక విశ్వాసి నేను యేసుక్రీస్తును పూర్తి తెలుసుకోవాలి, నా జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోవాలి, బైబిల్ ఏంటి, బైబిల్లో ఉన్నటువంటి సత్యాలు ఏంటి, యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు, ఆయన ఎందుకు తిరిగి లేచాడు అనేటువంటి విషయాలు వారు పూర్తిగా కేంద్రీకరించి ఈ వాక్యానుసారంగా వారి జీవితాలను కట్టుకున్నట్లయితే వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. సో వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుని యొక్క వాక్యాన్ని వారు అవలంబించే తీరు చాలా ముఖ్యమైనది. అలాగ ప్రతి విశ్వాసి కూడాను దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ ప్రార్థన చేసుకుంటూ నమ్మకంగా వారిని నడిపిస్తున్న దైవ సేవకుని చెప్పేటువంటి వాక్యానుసారంగా వాళ్ళు జీవిస్తే తప్పనిసరిగా వారిని ప్రభు ఆశీర్వదిస్తాడు. ముందు ముందు కాలంలో క్రైస్తవ్యం ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంది? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఇలాంటి ప్రశ్న అడగాలి, ఎందుకంటే ముందు కాలంలో చాలా పరిస్థితులు తారుమారయ్యేటువంటి పరిస్థితులు యేసు ప్రభు వారు ముందుగానే చెప్పాడు. అవే ఇప్పుడు సంభవంలో ఉన్నాయి. మత మార్పిడి గురించి కానీ లేకపోతే క్రైస్తవ్యాన్ని గురించి చాలా సమస్యలు క్రైస్తవులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. అది ముఖ్యంగా ఇప్పటి వరకు ఒక స్వేచ్ఛను మనం కలిగి ఉన్నాం, అది మత స్వేచ్ఛ కానివ్వండి, లేకపోతే ఎవరికి నచ్చినటువంటి దైవాన్ని వాళ్ళు ఆరాధించుకునేటువంటి ఒక పద్ధతి మన భారతదేశంలో ఉన్నది. కాబట్టి క్రైస్తవ్యానికి ఇప్పటి వరకు కూడాను చెప్పుకోదగ్గ సమస్యలు లేవు, కానీ ఇక రాబోయేటువంటి కాలంలో ఈ స్వేచ్ఛకు మరి భంగం వాటిల్లేటువంటి పరిస్థితిని మనం చూడబోతున్నాం. అది ప్రస్తుత కాలంలో, ప్రస్తుత గవర్నమెంట్లో కూడాను, ప్రతి పుస్తకంలో కూడాను మరి కొన్ని మత సంబంధమైనటువంటి వాటిని తప్పనిసరిగా చదవాలి అనేటువంటివి ఒక ఆంక్షగా పెట్టబోతున్నారు. కాబట్టి క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఆ పరిస్థితుల్లో మరి వాళ్ళు విశ్వాసాన్ని కాపాడుకుంటూ క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించాలి. తప్పకుండా సమస్యలు వస్తాయి, ఎందుకంటే క్రైస్తవ్యం ఒక మతం కాదు, ఇది కేవలం మార్గమే. కానీ దాన్ని మతంగా చిత్రీకరించినప్పుడు తప్పనిసరిగా సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు నిజ క్రైస్తవులైనటువంటి వారందరూ కూడాను ఆనాడు షడ్రక్ మేషక్ అభ్యర్థనగాలు ఎలాగైతే క్రీస్తు కోసం సాక్షులుగా నిలబడ్డారో వారే నిజ క్రైస్తవులుగా ఉండి ఆ బాబిలోన్ దేశాన్ని మంచి మార్గంలోకి నడిపించారు. కాబట్టి అలాంటి నిజ క్రైస్తవులు ఎవరో ఇప్పుడు తేలాల్సినటువంటి పరిస్థితి రాబోతుంది. దాని కొరకు ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సంఘం సిద్ధపడాలి. ఈ ఇంటర్వ్యూ ద్వారా కీర్తన టీవీ వీక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఇది చాలా మంచి క్రియేటివ్ థాట్ అమ్మా. మరి కీర్తన ఛానల్ యాజమాన్యానికి దేవుడిచ్చిన తలంపుగా నేను భావిస్తున్నాను. వారెంతో శ్రమపడి మరి దైవ సేవకుల వర్తమానాలు మరి ప్రతిదినం ఇలాగ ఈ ఛానల్ ద్వారా అందిస్తూ ఉన్నారు, చాలా శ్రమిస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, ఎందుకంటే ఇది దేవుని సేవలో ఒక భాగం. అంత మాత్రమే కాకుండా మరి ఎక్స్ట్రా రిస్క్ తీసుకొని మరి సేవ చేసేటువంటి దైవ సేవకుల యొక్క మనోభావాలు, వారికి ఉన్న సమస్యలు, వారు ఎలాగ సువార్తను ప్రకటిస్తున్నారు, వారి సాక్ష్యాలు, వారు ఎలా మారేరనేటువంటి ఇలాంటి ఇంటర్వ్యూలో మీరు మా యొక్క సాక్ష్యాలను కూడాను తీసుకొని వచ్చి ప్రజలకు అందించే అవకాశాన్ని మీ కీర్తన ఛానల్ వారు అందిస్తున్నారు. ఇది చాలా వండర్ఫుల్ థాట్. గాడ్ బ్లెస్ యువర్ ఛానల్. ఇలాగ ప్రతి దైవ సేవకుడు వారి యొక్క సాక్ష్యాలను పంచుకుంటూ వారి సేవా జీవితంలో
పడిన శ్రమలు అవన్నీ కూడాను ప్రజలకు అందించడం ద్వారా దేవుని సేవ అంటే ఇది సిలువే కానీ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ కాదు అనేనని వీక్షకులందరూ తెలుసుకుంటున్నారు. కీర్తన టీవీ వీక్షకులకు మీరు ఇచ్చే సలహా కానీ సందేశం కానీ ఏమైనా ఉందా? తప్పకుండానమ్మా. ఈ రోజున మీడియా ద్వారా ఎంతో సువార్తను ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి ఇంటికి కేవలం ఈ ఛానల్స్ ద్వారా వెళుతుంది. దేవుడి గుంటూరు పట్టణంలో మరి కీర్తన ఛానల్ను ఏర్పాటు చేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ నేను ఇచ్చేటువంటి ఒక సలహా ఏంటంటే, ప్రతి సందేశము మీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచేదిగా ఉంటుంది. మేము మీ దగ్గరికి పర్సనల్గా వచ్చి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క వ్యక్తికి వాక్యం చెప్పాలంటే అందులో ఉన్నటువంటి వ్యయ ప్రయాసంతో మీకు బాగా తెలుసండి. కానీ ఇక్కడ కూర్చొని ఈ ఛానల్ ద్వారా, అనగా కీర్తన ఛానల్ ద్వారా మీకు వాక్యాన్ని అందిస్తున్నామంటే డైరెక్ట్గా ప్రతి దైవ సేవకుడు మీ ఇంట్లోనికే వస్తున్నాడు. కాబట్టి ఎంతో గొప్ప అవకాశాన్ని మీరు కలిగి ఉన్నారు. నేను అనుకునేవాడిని, ప్రతి గ్రామానికి వెళ్ళి గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో సువార్తను అందించాలి అని నా యవన కాలం నుంచి ఒక కోరిక ఉండేది, ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. దేవుడు ఈ రోజున కీర్తన ఛానల్ ఇలాగా దేవుడు మరి ప్రారంభించాడు కాబట్టి అనేక గ్రామాలకి, పట్టణాలకి, లేకపోతే ఈ పట్టణంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలకి చక్కగా వాక్యం మీ వద్దకే వస్తుంది. కనుక శ్రద్ధగా వాక్యాన్ని వీక్షించండి. వ్యర్థమైనటువంటి మరి అనేక ఈరోజు టెలివిజన్స్లో అనేకమైన ప్రోగ్రామ్స్ మీకు వస్తూ ఉన్నాయి, అంటే నేను చెప్పేది కమర్షియల్ ఛానల్స్లో, వాటితో మీ సమయాన్ని వెచ్చించే కంటే ఈ అంచె దినాల్లో మరి మీ ఇంట్లోకి వస్తున్నటువంటి ఈ కీర్తన ఛానల్ ద్వారా వచ్చే వాక్యాన్ని వినండి, ఆత్మీయంగా అభివృద్ధి చెందండి. దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. అది నా సలహా. కీర్తన టీవీ కొరకు అలాగే వ్యూస్ కొరకు చిన్న ప్రార్థన చేస్తారా? తప్పనిసరిగా. నాకు ఇలాంటి అవకాశాన్ని కలిగించినటువంటి మరి కీర్తన ఛానల్ యాజమాన్యానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. తప్పకుండా ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కీర్తన ఛానల్ స్థాపించబడిన దినము నుండి ఇప్పటి వరకు ఈ ఛానల్ ద్వారా అనేక మంది దైవ సేవకులు వర్తమానాలు వీక్షిస్తూ వింటూ ఎంతోమంది శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా స్వస్థతలు పొందారు, ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఇదిగో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డ నీ వైపు తిరిగి ఈ అంచె దినాల్లో నీ రాకడ కొరకు సిద్ధపడే భాగ్యమును దయచేయండి. తండ్రి, ఎంతో వ్యయ ప్రయాసలతో ఈ యొక్క ఛానల్ని నడిపిస్తున్నటువంటి యాజమాన్యానికి మీరు తోడై ఉండండి, వీక్షకులకు తోడై ఉండండి. నీ రెండవ రాకడ వరకు ప్రభా ఈ ఛానల్ దినదినము అభివృద్ధి చెందుతూ అనేక ఆత్మలకు ప్రయోజనకరంగా చేసి దీవించుమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. విన్నారు కదండి పాస్టర్ సాల్మన్ గారు చెప్పిన మాటలు. మనం కూడా దాని ప్రకారం జీవిస్తూ దేవుని సాక్షులుగా జీవిద్దాం.